నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 నవంబర్ నెల ధనురాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ముపమశ్రవత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రియవవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వతి నమః. 2020 నవంబర్ నెల ధనుసు రాశి ఫలితాలు. గురుగారు ఇప్పుడు ప్రస్తుతం ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. మీ రాశికి అధిపతి కూడా, ధనుర్రాశికి అధిపతి కూడా గురువుగారే. అంటే మీ రాశ్యాధిపతి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఏం చెప్పాలి? మంచి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తున్నారని చెప్పాలి. అన్ని రకాలుగానే కలిసి వచ్చేటువంటి యొక్క స్థితిలోనే ఉన్నారు గురు సంచారం మీకు, మీ రాశి వారికి అని చెప్పాలి. పైగా ధనుర్రాశిలో సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇంత కిందటి నెల, ఈ నెల 20వ తారీఖు వరకు కూడా ఆయన యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉన్నది అని చెప్పాలి. మరి దాని తర్వాత ఆయన ఇరవై తర్వాత ఏ విధంగా ఉంటుంది అని చెప్పినానంటే, 20వ తారీఖు తర్వాత గురువుగారు మీ ధనుర్రాశిలో నుంచి పక్క రాశి అయినటువంటి యొక్క మకర రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. మీ రాశి నుంచి మా పక్కన మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు. మరి మకర రాశిలో ప్రవేశించిన తర్వాత అది మీకు ద్వితీయ స్థానం, రెండవ స్థానం అవుతుంది. రెండవ స్థానంలో గురువుగారు ప్రవేశం చేసినట్టయితే ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి అని చెప్పినని ఒక మీమాంస. బాగా ఉంటాయా, బాగోదా, ఏమిటి అనేటువంటిది ఒక కాస్త ఆందోళన, టెన్షన్ ఉంటుందిగా జనరల్గా. దానికి మనం ఏం చెప్పుకోవాలంటే, గురువుగారికి మకర రాశి నీచ. అంటే మీకు రెండవ స్థానంలో మీ రాశాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు నీచబడతాడు 20వ తారీఖు తర్వాత నుంచి అని చెప్పాలి. అంటే ఏం కలిసి వస్తుందండి, నేను వెంటనే మనం అనుకోవాలి కదా. అంత తేలిగ్గా అనుకోపోకండి. మేము చాలా కోణాల్లో ఆలోచన చేసి కానీ ఓ స్టేట్మెంట్ నేనివ్వను. అయితే నీచబడ్డాడు అనగానే ఎవరికి వాడు అనుకుంటా నీచబడిన గురువు ఏం సహాయం చేస్తాడు. పైగా ధనస్థానం అది, ధనం కూడా ఏం కలిసి రాదు కావాలి. ధనస్థానం, కుటుంబస్థానం, ధనస్థానం, మరి విద్యాస్థానం, వాక్కుస్థానం, ఏం లాభం లేదని అనుకుంటారు జనరల్గా. అంత తేలిగ్గా అనుకోపోకండి. అక్కడ గురువుగారు ఎవరితో కలిసి సంచారం చేయబోతున్నారు మకర రాశిలో? మకర రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న వారు ఎవరు? శనిదేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో. మకర రాశికి అధిపతి ఎవరండి? శనిదేవుడే. కాబట్టి శనిగ్రహం ఆయన క్షేత్రంలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ధనురాశి వాళ్ళకి ద్వితీయాధిపతి శని, ద్వితీయాధిపతి తృతీయాధిపతి, ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తూ ఉన్నాడు. ఏలనాటి శని దోషం మీకు లేదు. అటువంటి శని దేవుడితోటి గురువుగారు వెళ్ళి కలిశారు, కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు నవంబర్ 20 తర్వాత నుంచి. అప్పుడు ఏం చెప్పాలి? నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టబోతోంది ధనుర్రాశి వారికి. చూసారా, నవంబర్ 20 తర్వాత నుంచి కూడా. అది దీంట్లో వింటే విశేషం. అంత తేలిగ్గా మనం డిసిషన్ రాకూడదు, వెంటనే ఓ స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు. చాలా కోణాల్లో ఆలోచన చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక నీచిపడ్డాడు కాబట్టి ఏం పనికిరాదు లేండి అని అనేటువంటి స్టేట్మెంట్కి పక్కన పెట్టేసేసి ఇప్పుడు యోగిస్తాడు, రాజయోగం పట్టించబోతున్నాడు అనేటువంటిది మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా
రజితమూర్తిగా సంచారం చేయబోతున్నాడు అక్కడ గురువుగారు. కాబట్టి రజితమూర్తిగా రాజయోగాన్ని అంటే నీచాన్ని భంగం చేసి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు మీ గురువుగారు 2020 నవంబర్ 20 తర్వాత నుంచి దాంట్లో ప్రవేశిస్తారు. అద్భుతమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు. మీరు నీచబడ్డాడనేటువంటిది పక్కన పెట్టేసేయండి. ఏ కోశానా దానికి సంబంధం లేదు. అది విశేషం. ఇప్పుడు మన గురువుగారు ఎవరయ్యా? ధనకారకుడు, ధనాదాయం బాగా ఉంటుంది. విద్యాకారకుడు, విద్యార్థులు ఈ రాశిలో ఉండే విద్యార్థులందరికీ కూడా విద్య వస్తుంది చక్కగా. ధన విద్య కుటుంబకారకుడు, గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. పెళ్ళి కానటువంటి యొక్క కన్యలకి వివాహాలు అవుతాయి. అలాగే పిల్లలకి మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. తర్వాత ఉద్యోగం కూడా ఏదో పర్వాలేదు. కొద్ది గొప్ప నిరుద్యోగులకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తూ ఉన్నవాడికి మంచి పై అధికారుల యొక్క మన్ననను పొందగలుగుతారు. ఇవి విశేషాలు దీంట్లో. తర్వాతనేమో గృహకారకుడు కూడా ఆయనే. అంటే ఏదైనా మన దగ్గర ఉన్న డబ్బులు ఏదైనా బ్యాంక్ వారి లోన్లో ఏవో తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ఏదైనా అపార్ట్మెంటు లేకపోతే గృహ నిర్మాణం ఇది చేయబోతూ ఉంటారు. ఈ నెలలో కొన్ని దానికి తగినటువంటి యొక్క విశేషాలు ఆలోచనలు దాన్ని ఒక కాగితం మీద పెట్టుకుని అమలు పరచడానికి ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా ధనుర్రాశి వారు ఈ 20వ తారీఖు తర్వాత నుంచి. అన్ని విధాలా కలిసి వస్తుంది. మీకు వాక్కారకుడు కూడా ఆయనే. అంటే ఇంతవరకు కూడా కొన్ని మీరు మీ మాటల మాట తీరులో ఉండేటువంటి వలన అది అంతగా బాగాకపోవటం మూలంగా కొన్ని విషయాల్లో కొన్ని కార్య సాధన లేక కార్యాన్ని మీరంతా మీరే చెడగొట్టుకుని ఉండుంటారు. మీ మాట వల్లనే అవతల వాళ్ళకి అదొక రకంగా అనిపించి ఆ పని కాల ఇప్పుడు మీకు మాట తీరు బాగా ఉంటుంది. 20వ తారీఖు నుంచి నవంబర్ 20 ఆ తొందరపాటుతనం తొట్టుపాటుతనం తగ్గుతుంది. అందువలన మంచిగా మాట్లాడితే అవతల వాళ్ళకి మీ పట్ల ఒక సానుభూతి కలిగి అన్ని రకాలైనటువంటి కార్యసాధన చేయగలుగుతారు, పనులు సాధించుకురాగలుగుతారు. ఇది నవంబరు 20వ తారీఖు తర్వాత నుంచి ధనుర్రాశి వాళ్ళకి కలగబోయేటువంటి గొప్ప విశేషాలు గురువుగారి మూలంగా. ఇప్పుడు శని ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇద్దరిని కలిపే చెప్పాను న్యాయంగా. శని ఇప్పుడు ద్వితీయ స్థానంలో రెండింట ఆయన కూడా రజితమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఈ ధనుర్రాశి వాళ్ళకి. ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే ధనస్థానం. ధనస్థానంలో ధనస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ధనస్థానాధిపతే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా అందుకంటే అద్భుతమైన ఫలితాలు ఇవ్వక ఏం చేస్తాడు. కాబట్టి ఏం నడిచిన లేదు. ధనురాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు శని ద్వారా పొందబోతున్నారు మీరు. అది రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు, ఇంకా బాగా ఉంటుంది. కాబట్టి మీకు ఏమాత్రం భయాందోళన అక్కర్లేదు. ఏళ్ళనాడు శని దోషం లేదు, గురువు నీచత్వం లేదు, అన్నీ బాగా శుభత్వంగా ఉంటాయి అని చెప్తున్నాను. వాళ్ళ యోగకారు రాజయోగం మీకు ఇప్పుడు రాబోతుంది. ఇంకొక 4-5 సంవత్సరాలు రాజయోగం ఉంది. అంటే రాజయోగం ఉంది కదా అని చెప్పిన మా రాశి ఫలాలు వినకుండా ఉండబోకండి. ఇంకా బోర్డన్ వస్తూ ఉంటాయి. మేము ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు ఆ రాశి మార్పులను బట్టి గ్రహ పరిస్థితిని బట్టి చెప్తూ ఉంటాం. రాజయోగం ఉన్నది సంతోషమే మీకు, మావి కూడా వింటూ ఉండండి. కాబట్టి శని గురుశరుల యొక్క విశేషం మూలంగా ఈ ధనుర్రాశి వారికి అంటే ధనుర్రాశిలో ఉండేటువంటి అన్ని రంగాల వారికి కూడా అన్నింటా కూడా జయప్రదంగా ఉండేటట్టు చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. రాహు యొక్క సంచారం ఎక్కడ జరుగుతుంది? రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది మీది ధనుర్రాశి యొక్క విశేషాలు మనం చెప్పుకుంటున్నాం. అంటే వృషభం అంటే ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం ఆరో రాశిలో మీకు సంచారం చేస్తున్నాడు రాహువు. రాహువు ఆరో రాశిలో సంచారం చేస్తుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఉచ్చ స్థితిలో ఉన్నాడు రాహువు కాబట్టి అన్ని రకాలుగాను మంచి ఫలితాలు ఇస్తాడు ఈ యొక్క ధనుర్రాశి వారికి రాహుగ్రహం. తర్వాత కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని. కేతు సంచారం మీకు ధనుర్రాశికి వ్యయ రాశిలో ఉంది. అంటే వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వ్యయంలో ఉచ్చకేతు ఉన్నాడు. అంటే మరి ఏం చెప్పుకోవాలి? ఉచ్చకేతు వ్యయంలో ఉన్నాడు అని చెప్పినానంటే
శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పి అని అర్థం. కాబట్టి కేతువు మంచి ఆధ్యాత్మిక చింతని కలిగిస్తాడు, అలాగే ఒక మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. పన్నెండింట సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు. ఇంట్లో మంచి శుభకార్యాలు కలిసి రావటము, లేకపోతే గృహాన్ని కట్టుకోవటము, అపార్ట్మెంట్లు ఇవన్నీ శుభవ్యయాలు. కాబట్టి అంతేగాని అనారోగ్యం పాలు చేసి ఈ అనవసరం కాదు, అవసరమైనప్పటికీ కూడా అవి వేరే రకమైనటువంటి ఖర్చులు. అలాంటివి కాకుండా శుభకార్యమకాలకి తర్వాత ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవటం ఇలాంటి వ్యయం చేయిస్తాడు. వ్యయంలో ఉండేటువంటి యొక్క ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నటువంటి కేతుగ్రహం. ఇప్పుడు రవి గ్రహం యొక్క సంచారం మనం చూసుకుందాం. రవి 1 నుంచి 16 తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళా ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ధనుర్రాశి వారికి తులారాశి లాభరాశి, అంటే లాభరాశిలో రవి సంచారం చేస్తూ ఉంటారు. మరి లాభరాశిలో సంచారం చేస్తూ ఉంటే బాగానే ఉందండి, ఆరోగ్యం అది బాగా ఉంటుంది అని చెప్పి నేను అనుకోవాలి. కానీ రవి అక్కడ నీచ, తులారాశి రవికి నీచ. మరి నీచిపడిపోయినటువంటి యొక్క రవి ఆరోగ్యాన్ని ఏమిస్తాడు, ఏం మాకు ఉపయోగపడతాడండి అని చెప్పిన అదొక శంక మనకి మనలో మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. సంతోషించినంతసేపు పట్టలేదు లాభంలో ఉన్నాడని, మళ్ళీ ఇదొకటి వచ్చింది, ఈ రవి నీచిపడ్డాడే ఇప్పుడు దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటాము అని చెప్పినని. ఏం భయపడక్కర్లా, భగవంతుడు అనేక రకాలైనటువంటి ఉన్నవి 12 రాశులండి, 12 గళ్ళు, 9 గ్రహాలు, మరి అనేక రకాల ఇంత పెద్ద ఉద్గ్రంథాలు ఉన్నాయి. మరి ఈ 9 గ్రహాలకి 12 రాశులకేనో మరి ఎన్నో కోణాలు ఆలోచన చేసి చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఏ కోణం ఆలోచన చేసి చెప్తారండి అని మీరు అడుగుతారు, అంతే కదా. ఇప్పుడు ఏం చెప్తామంటే తులారాశిలో రవి సంచారం చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. బుధగ్రహం వచ్చినప్పుడు చెప్పాలి, కానీ ఇప్పుడు సమయం కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధగ్రహం చాలా సౌమ్య గ్రహం, విజ్ఞానవంతుడు. ఆ బుధగ్రహం అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? లాభంలోనే, తులారాశిలోనే సంచారం చేస్తున్నాడు. రవి బుధులు ఇద్దరు కూడా మిత్రులు. రవి బుధులు ఎక్కడ కలిసినప్పుడు కూడా యోగంగా ఉంటుంది, అదొక యోగం. రవి బుధులు కలిసి ఉంటే ఒక యోగం. ఇప్పుడు ఏం చెప్పాలి? రవికి నీచబడినప్పటికీ కూడా బుధయుతుడై, అంటే బుధుడితో కలిసి తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి రవికి నీచభంగం జరిగి రాజయోగం పట్టబోతోంది ఈ యొక్క ధనుర్రాశి వారికి. అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, రవి అనుకూలమైనటువంటి యొక్క సంచారంగా ఉంటుంది. తర్వాత రవి కాస్త పెద్ద పెద్ద వాళ్ళతోటి పరిచయాలు ఏర్పాటు చేసేవాడు కనుక పెద్దవాళ్ళతోటి పరిచయం ఏర్పడుతుంది ధనురాశి వారికి. వారి మూలంగా కొన్ని పనులు చక్కగా జరుగుతాయి మీకు. అయ్యా ఏదో మీ వలన ఈ కార్యక్రమం నేను ఆశిస్తున్నానని చెప్పిన వారిని వెళ్ళి అర్థిస్తే ఆ పరిచయం మూలంగా వారు ఆ పని మీకు సాధించుకోవటానికి వాళ్ళు సహాయపడతారు పెద్దలు. అటువంటి స్థితి ఈ ధనురాశి వారికి రవి యొక్క సంచారం 1 నుంచి 16 వరకు కూడా ఉండే పరిస్థితి ఉన్నది. మరి 17 తర్వాత నుంచి ఎంతవరకు వస్తున్నారు? వృశ్చిక రాశిలోకి రాబోతూ ఉన్నారు. 17 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా వృశ్చిక రాశిలోకి సంచరిస్తారు రవి. మరి వృశ్చిక రాశి ఏమవుతుందండి? వృశ్చిక రాశి వ్యయ రాశి. మీకు ధనురాశి వాళ్ళకి వృశ్చిక రాశి వ్యయ రాశి. వ్యయంలో ఉన్నప్పుడు కూడా శుభవ్యయం చేస్తాడు. ఎందుకని? వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి? కుజుడు. కుజ రవి కుజుడు ఇద్దరు కూడా పరమ మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క రవి వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పాలి. కానీ మొత్తం మీద రవి యొక్క సంచారం బాగా ఉంది ధనురాశి వారికి. కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? కుజగ్రహ సంచారం, కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మీనరాశికి అధిపతి గురువు, కుజగురులు ఇద్దరు కూడా మిత్రులే కనుక మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు. మీ ధనుర్రాశికి ఎన్నో రాశి అవుతుంది? ఈ మీనరాశి 4వ రాశి అవుతుంది. ధనుర్రాశికి అధిపతి గురువుగారే. కుజుడు సంచారం చేసేటువంటి యొక్క రాశి మీనరాశికి అధిపతి కూడా గురువుగారే. 2 రాశులకు ఒకడే అధిపతి కాబట్టి కుజుడు అనుకూలంగా ఉంటాడు. మీనరాశి కాబట్టి 2 బాగానే ఉన్నాయి, ఇద్దరు కూడా అది అనుకూలంగానే ఉంటుంది, పర్వాలేదు. శుక్రగ్రహ సంచారం ఏంటంటే
ఒకటో తారీఖు నవంబరు ఒకటో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో బాగుంది అంటే ధనుర్రాశి వారికి కన్యారాశి పదో రాశి అవుతుంది, అంటే రాజ్యస్థానం అన్నమాట. రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు పదో, కానీ మంచి ఫలితాలు ఇవ్వాలి. మరి రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారంటే కార్యక్రమాలన్నీ మనకి పూర్తి అవ్వాలి కదా, అనుకూలంగా ఉండాలి బుధుడు. కానీ శుక్రుడు, శుక్రుడికి కన్యారాశి నీచ, కాబట్టి నీచబడినటువంటి యొక్క శుక్రుడు ఏం ఫలితాలు ఇస్తాడండి, అన్నింటిగా కూడా మాకేం పెద్ద శుభ ఫలితాలు వచ్చేట్టు కనపడటం లేదు అని కొంత నిరాశ నిస్పృహలు వచ్చే మాట వాస్తవం. అంతటితోటి ఆగిపోలేదు. మీరేం నిరాశ నిస్పృహ చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు. ఎందుకంటే ఇంకొక రకం ఇంకో రూల్ తీసుకుంటాం. వేరే యాక్ట్కి బోర్డన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఎమెండ్ అవుతూ ఉంటాయి. ఈ రూల్స్ మనం అప్లై చేసుకోవాలి యాక్ట్కి. ఒక రూల్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఇంకో రూల్ ప్రకారం పెడదాం. దాంట్లో ఏముంది, శుక్రుడు ఇప్పుడు బుధుడు ఇంటో ఉన్నారు, కన్యారాశి అధిపతి బుధుడు. అట్లాగే బుధుడు అంటే కన్యారాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడున్నాడు, తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తులారాశికి అధిపతి ఎవరండి, శుక్రుడు. అంటే బుధుడింటో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడింటో బుధుడు ఉన్నాడు. అంటే ఆ రెండింటిని ఏమంటారు దాన్ని, పరివర్తన యోగము, గ్రహ పరివర్తన యోగం. యోగం అని ఉందిగా మాట, అంటే అది ఏదో ఒక యోగాన్ని ఇవ్వాలి. ఏ యోగమైనా కానీ మంచి యోగం ఇవ్వాలి ఆ మాటను బట్టి. లేకపోతే పరివర్తన అవయోగం అనేవాళ్ళుగా శాస్త్రంలో, అది యోగమే. అది యోగం ఎలా ఉంటుందండి, ఏ విధంగా వస్తుంది అని అంటే అది వేరే సంగతి. మొత్తాన్ని యోగము అది ఒక యోగం, పరివర్తన యోగము. ఆ పరివర్తన యోగం ఉన్నది కాబట్టి ఈ శుక్రుడు నీచబడినప్పటికీ కూడా నీచత్వం పక్కన పారేసి పరివర్తన యోగంతో మంచి ఫలితాలను మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క ధనురాశి వారికి. శుక్రగ్రహ అనుకూలం ఎంతవరకు, ఒకటి నుంచి పదహారు వరకే. మరి పదహారు తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడండి, ఆయన తులారాశిలోకే వస్తాడు. అంటే తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలోకే వస్తూ ఉన్నాడు. ఆ తులారాశి ఈ ధనుర్రాశి వాళ్ళకి లాభరాశి అయింది, లాభంలోకి శుక్రుడు ప్రవేశించబోతూ ఉన్నారు ఏ నవంబరు పదహారు తర్వాత నుంచి. ఇప్పుడు పదహారు వరకు కూడా రవి, పదహారు నుంచి బుధ శుక్రుల పరివర్తన యోగంతో చాలా బాగా ఉంది శుక్ర సంచారం. అలాగే పదహారు తర్వాత దగ్గర నుంచి ఆయన స్వక్షేత్రంలో లాభరాశిలోకి రాబోతూ ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా బాగా ఉంది. కాబట్టి ఓవరాల్గా నవంబర్ నెల అంతా కూడా ధనుర్రాశి వారికి శుక్రగ్రహ సంచారం అద్భుతంగా ఉంది. స్త్రీలందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటి యొక్క నెల, మంచి శుభప్రదమైనటువంటి యొక్క నెల, ఆనందదాయకమైనటువంటి యొక్క నెల. వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అటువంటి విశేషాలు ఉన్నాయి శుక్రుడు మూలంగా ఈ ధనురాశి వారికి. అలాగే బుధగ్రహ సంచారం ఇప్పుడే చెప్పుకున్నాం, ఎందుకంటే కొన్ని కొన్ని సంచారాలు కలిపి చెప్పాల్సి వస్తుంది. బుధగ్రహ సంచారం ఇప్పుడు తులారాశిలోనే ఉంది. మరి తులారాశిలోనే ఇప్పుడు మళ్ళా శుక్రుడు కూడా వచ్చి చేరబోతూ ఉన్నారు. కాబట్టి తులారాశిలో ఉండేటువంటి యొక్క బుధుడు ధనుర్రాశి వారికి లాభరాశిలో ఉంటాడు కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు అని చెప్పాలి. 28 తర్వాత నుంచి రాశి మార్పుడు ఉంది బుధుడికి, నెలాఖరు కాబట్టి. డిసెంబర్ నెలలో ఆ రాశిఫలాలు చెప్పుకునేటప్పుడు బుధగ్రహం యొక్క రాశి మార్పు విశేషాలని డిసెంబర్ నెలలో చెప్పుకుందాం. కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కానీ, తర్వాత విద్యార్థులకు కానీ, స్త్రీలకు కానీ, వృత్తి కోర్సులు చేతి వృత్తిల వాళ్ళకి కానివ్వండి, మరి అడ్వకేట్స్, డాక్టర్లు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉండే వాళ్ళకి బాగా ఉంది. ఒక్కొక్క నక్షత్రం తీసుకుని మాసాధిపతులను మనం స్టడీ చేసి చెప్పుకుందాం. మూలానక్షత్రం, మూలానక్షత్రానికి మాసాధిపతి శుక్రుడు, మూలానక్షత్రానికి అధిపతి కేతువు. చాలామంది మేము ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఏదో పాపం వాళ్ళ దీనివలన మెసేజ్లు పంపిస్తూ ఉంటారు మాకు. ఎందుకంటే ఏమండి, మీరు మూలానక్షత్రాన్ని శుక్రుడు అధిపతి అని చెప్పారండి,
కాదు కదా కేతువు కదా అధిపతి అని చెప్పి అన్నారు. కరెక్టే, కేతువే అధిపతి, మేము కాదంటే శాస్త్రాన్ని కాదనేవాడు ఎవడు ఉంటాడు? అది శాస్త్రం ఏది చెప్తే అదే. 6, 3, 9 ఎందు కాదు. అందుకనే మూలా నక్షత్రానికి అధిపతి కేతువే. కానీ ప్రతి నక్షత్రానికి మాసానికి ఈ నెలకి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు, మాసాధిపతిగా ఉంటాడు. ఇంతమంది మీకు మనకి గురువుగా శని రాహువు కేతువు వీళ్ళందరి యొక్క సంచారం ఎలా ఉందో చూసుకుని బాగా ఉన్నప్పటికీ కూడా మాసాధిపతుల యొక్క సంచారం కూడా ఎలా ఉంది అనేటువంటిది మనకు కావాలి. అందువలన మూలా నక్షత్రానికి మాసాధిపతి 1 నుంచి 16 వరకు శుక్రుడు, 17 తర్వాత నుంచి గురుడు. ఇద్దరు శుభగ్రహాలు చాలా బాగా ఉన్నాయి. మిగతా గ్రహాల సంచారంతో పాటు మాసాధిపతి కూడా అనుకూలంగా ఉన్నాడు. మీకు మూలా నక్షత్రం వారికి అద్భుతమైన విశేషాలు పొందబోతూ ఉన్నారు. తర్వాత మీరు సూర్యుడి యొక్క ఆరాధన చేయండి. సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తరం చదువుకోండి, లేదా ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకోండి. తర్వాత ఓం సూర్యాయ నమః అని ఒక మినిమం 21 టైమ్స్ ఆయన చదువుకో అనండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, గురుస్తోత్రం చదువుకోండి. ఈ 3 పూర్వాషాఢ నక్షత్రం వారికి 1 నుంచి 16 వరకు కూడా రవి అధిపతిగా ఉన్నాడు. చాలా బాగుంది, పెద్దలతో పరిచయాలు మా కార్యసిద్ధి అవన్నీ కూడా జరుగుతాయి. అలాగే 17 తర్వాత దగ్గర నుంచి చంద్రుడు అధిపతిగా ఉన్నాడు, చాలా బాగా ఉంది. తర్వాత మీకు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, సూర్యారాధన చేసుకోండి. తర్వాత ఆ 2 మీకు కావాల్సినటువంటిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రాహు 1 నుంచి 16 వరకు కూడా అధిపతి, 17 తర్వాత శుక్రుడు అధిపతి. అందువలన మీరేం చేస్తారంటే రాహువుకి చక్కగా దుర్గా స్తోత్రాలు, రాహువుకి అనుకూలం అవ్వాలంటే దుర్గామ్మవారే ఆవిడని శరణు వేడాలి మనం. కాబట్టి దుర్గామాత స్తోత్రాలు, దుర్గా కవచం యూట్యూబ్లో వస్తుంది, అంటే దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అని ఉంది, ఏదైనా చదువుకోండి. అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, సూర్యారాధన చేయండి. అంటే ఆదిత్యోదయ స్తోత్రం కానీ సూర్యుడు యొక్క అష్టోత్తర శతనామావళి కానీ ఏదైనా సరే. ఈ మీకు అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 ఆది సోమ బుధ గురువారాలు కలిసి వస్తాయి. ఈ ధనురాశి వారికి నవగ్రహాలు కూడా లాభస్థానంలో ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని సంప్రాప్తించేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.